welcome to Digital Gospel. భూమిపై ఎందరు గొప్పవారు పేదవారు పుడుతున్నారు మరణిస్తున్నారు. పుట్టడం మరణించడమేనా మనిషి జీవితం? అలా అయితే మనతో పాటు ఈ జగత్తులో ఎన్నో జీవరాశులు పుడుతున్నాయి మరణిస్తున్నాయి. వాటికి మనిషికి తేడా ఏమిటి? మనిషి మరణించడానికే పుడుతున్నాడా? మరణించడానికే దేవుడు మనిషిని పుట్టిస్తున్నాడా? ఇందుకేనా మనిషి జీవితకాలం?
నీకిచ్చిన దేవుని పనిని నీ శక్తి లోపమే లేక చేయుము. భూమి మీద నీ క్రియలను బట్టి పొందగలవు పరమందు బహుమానము. చేయుటకు నీకిచ్చిన దేవుని పనిని నీ శక్తి లోపమే లేక చేయుము. భూమి మీద నీ క్రియలను బట్టి పొందగలవు పరమందు బహుమానము. దేవుని సంకల్పం నెరవేరిస్తే నిత్య జీవమని గుర్తించుము. దేవుని సంకల్పం త్యాగాన్ని తెలుసుకుని క్రీస్తు వలె నీవు మారాలని. ఇది దేవుని సంకల్పం జనన మరణాల మధ్యని జీవితకాలం జనన మరణాల మధ్య ఉంది ఆయుష్కాలం. జగతి పుట్టక ముందే ఉంది దేవుని సంకల్పం. జనన మరణాల మధ్య ఉంది ఆయుష్కాలం. జగతి పుట్టక ముందే ఉంది దేవుని సంకల్పం. సువార్త చేతన జ్ఞానం ఈ జగతికి తెలియాలని క్రీస్తు రక్తం చేతన తనయులు పరిశుద్ధులు కావాలని. తన మహిమకే కీర్తి నీవు తేవాలని పరిశుద్ధునిగా.